చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగద్ధావివ సంపృక్తౌ వాగద్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. హరిహి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. తర్వాత నిరహంకారాయ నమః అని కీర్తిస్తున్నారు. నిరహంకారాయ నమః అన్న మాటకు అర్థం ఏమిటంటే అహంకారము అంటే ఎప్పుడు నేనే గొప్పవాడను అని ఒక భావన. ఏదో ఒక కారణం చేత ఏదో ఒక కారణం అడ్డు పెట్టుకుంటాడు, ఏదో అడ్డు పెట్టుకుని ఇంకా అక్కడి నుంచి ఈ కారణము చేత నేను చాలా గొప్పవాడను, నేను ఏదో తెల్లగా ఉంటాను, నేను పొడుగ్గా ఉంటాను, నేను నల్లగా ఉంటాను, నాకు 10 పద్యాలు వచ్చు, 5 శ్లోకాలు వచ్చు, 1 గంట మాట్లాడగలను, నేను 1.5 గంటల సేపు ప్రశాంతంగా వినగలను, అది కూడా అహంకారమే, 1.5 గంటల సేపు వినగలను, నేను ఇంత పని చేస్తాను, నేను అంత పని చేస్తాను, నాకన్నా ఈ పని చేసేవాళ్ళు ఎవరున్నారు, అవన్నీ అహంకారాలే. అంటే నేనే ఇంత గొప్పవాడను అన్న భావన, నేనే ఇంత గొప్పవాడను అన్న భావన కలగగానే వాడంత గొప్పవాడు కాదు, చులకన భావన. పక్కన అది ఉంటుందిగా, మరి నేను చేసినట్టు వాళ్ళు ఏం చేయగలరు, వాళ్ళకి ఎందుకు నన్ను కదా పెట్టాలి, నన్ను తీసేస్తే అవుతుందా పని, అదో భ్రాంతి. కాబట్టి ఎవరు లేకపోయినా జరగవలసినవన్నీ జరుగుతుంటాయి, కాబట్టి నేను లేకుండా ఎలా జరుగుతుంది, వాళ్ళకేం రాదు, ఎందుకనంటే నాకే వచ్చు, నాకే అన్న నేనే అన్న ఆధిక్యం తనకి తాను ఆపాదించుకొని ఇతరులను చులకన చేస్తుంటాడు. దానికి అహంకారం అని పేరు. ఈ అహంకారానికి విరుగుడేది అంటే నిజానికి విద్య. విద్య అంటే తెలుసుకొనుట. చదువుకుంటే ఏం కలగాలి, విద్య దదాతి వినయం, వినయం రావాలి. ఎందుకని, ఇప్పుడు 10 శ్లోకాలు నేర్చుకున్నాడు అనుకోండి, అసలు వాంగ్మయంలో ఎన్ని శ్లోకాలు ఉండుంటాయి, కోటానుకోట్ల శ్లోకాలు ఉంటాయి, ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి, నాకు అందులో ఎన్నొచ్చు, అసలు నాకు వచ్చిన శ్లోకాలు ఎన్ని, దానికి దేనికి అహంకారం, చాలా రావని నాకు అర్థమవుతోంది. ఇప్పుడు 10 శ్లోకాలు నేర్చుకున్న తర్వాత నాకు చాలా రావని తెలిసింది. అంటే విద్యకి అర్థం ఏమిటంటే తెలుసుకొనుట అని ఒక అర్థం. విద్ అన్న ధాతువు చేత తెలుసుకొనుట విద్య, నాకు చాలా తెలియవని తెలుసుకొనుట విద్య. నాకేం వచ్చు, నాకు చాలా శాస్త్రాలు రావు, వాస్తుశాస్త్రం రాదు, జ్యోతిష శాస్త్రం రాదు, నిరుక్తం రాదు, వేదాంతం రాదు, వేదం రాదు, లేకపోతే కల్పన రాదు, శిల్పశాస్త్రం రాదు, సంగీత శాస్త్రం రాదు, నృత్య శాస్త్రం రాదు, నేను భరతనాట్యం చేయలేను, కూచిపూడి నృత్యం చేయలేను, 2 గంటలు ఎర్రగా ఎండ కాస్తుంటే శ్రమ చేసి ఎక్కడో గొప్పు తవ్వి మొక్కలేసి నీళ్లు పెట్టి శ్రమ చేయలేను, మరి ఏమిటి, దేనికి అహంకారం, ఇంకా నాకు ఏమొచ్చని నేను అహంకరించను, నాకేం తెలిసిన అహంకరించను. అంటే విద్య ఏం చేస్తుంది అంటే తెలుసుకొనుట, ఏది తెలుసుకొనుట, నాకు చాలా తెలియవని తెలుసుకొనుట, నాకు చాలా తెలియవు అని తెలిస్తే వినయం కలుగుతుంది. తెలుసుకున్నది ఏదో నా అంత తెలుసున్నవాడు ఎవడనడానికి పనికొస్తే అహంకారానికి పనికొస్తుంది.
కాబట్టి విద్య నిజానికి ఏమి ఇవ్వాలి అంటే వినయాన్ని ఇవ్వాలి. ఇది అత్యంత ప్రధానం విద్యాభ్యాసంలో. ఎందుకంటే తొందరగా అహంకారం రావడానికి కారణం ఏదవుతుంది అంటే విద్యయే. విద్య వినయాన్ని ఇస్తుంది, విద్య అహంకారాన్ని ఇస్తుంది. నా అంతవాణ్ణి నేను అన్న భావన ఏర్పడే అవకాశం ఉంటుంది అందులో. అందుకే పూర్వం ఏం చేసేవారంటే విద్యాభ్యాసం చెయ్యాలి అంటే గురుకులంలో ఏదో నేను రాజుగారి బిడ్డని అని చెప్పి రాజుగారి అంతఃపురం నుంచి భోజనం పంపించడానికి వీల్లేదు. ఓసారి గురువుగారి దగ్గరికి వెళ్ళాడనుకోండి, చక్రవర్తి కుమారుడు అవనివ్వండి, మహామంత్రి కుమారుడు అనివ్వండి, నిరుపేద కుమారుడు అవనివ్వండి, అందరూ కలిసి మధ్యాహ్నం అయ్యేటప్పటికీ వీధుల్లో ఇళ్ల దగ్గరికి వెళ్ళి భవతి భిక్షాం దేహి అని బ్రహ్మచారులు నిలబడాలి. నిలబడి ఆ వచ్చినటువంటి భిక్షని తీసుకొచ్చి గురు పత్నికి ఇవ్వాలి. గురుపత్ని వండుతుంది, వండి గురుపత్ని అందరినీ సహపంక్తి కూర్చోబెట్టి భోజనం పెడుతుంది. భవతి భిక్షాం దేహి అని భిక్షాటన చేసి తెచ్చుకున్న అన్నం తిన్న కారణం చేత ఆ అహంకారం విరిగిపోతుంది. లేకపోతే నా అంతవాణ్ణి నేనన్న భావనే ఉండిపోతుంది. అందుకని విద్యాభ్యాసమునందు భిక్షాస్వీకారంని అంతర్భాగం చేశారు. లేకపోతే అతిశయం అనేటటువంటిది, నేను వాళ్ళ అబ్బాయిని, నాకు ఇన్ని వాహనాలు ఉన్నాయి, మాకింత ధనం ఉంది, మా నాయన ఇంత గొప్పవాడు, మా తాతగారు ఇంత గొప్పవాడు, ఇవన్నీ ఉండిపోతే వాడు వాళ్ళ కీర్తి పాడు చేసేవాడు కూడా కావచ్చు ఆ గర్వంతో. అలా కాకుండా ఉండాలి, వాడికి వినయం రావాలి. అందుకని వినయం కోసం భిక్షాటన చేయించేవారు. లేకపోతే ఎప్పుడూ కూడా నేనే గొప్ప, నేనే గొప్ప అన్న భావన ఏర్పడిపోతుంది. అది ఏ రకంగా పుటమరించినా ప్రమాదమే. అందులో చాలా తొందరగా పుటమరించే అవకాశం ఎక్కడుంటుంది అంటే చెప్పిన వాడి మాటలు వినేవాళ్ళు చాలా ప్రేమగా వింటూ ఎంతో గౌరవంగా వింటున్నారనుకోండి, చెప్పేవాడికి గర్వం వచ్చే అవకాశం బాగా ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా ఎవరైనా ఏమైనా చెప్తున్నారనుకోండి, ఓ నిమిషమో రెండు నిమిషాలో మాట్లాడినిచ్చి తర్వాతి క్షణంలో ఏం చేస్తారంటే, ఉండండి చెప్తాను నేనేమనుకుంటున్నానంటే, నేనేమనుకుంటున్నానంటే అంటే నువ్వేమనుకుంటున్నావు అని ఎవరన్నా అడిగారా? అడగలేదు. అయినా నేనేమనుకుంటున్నానంటే అని మాట్లాడేస్తాడు. అంటే తాను మాట్లాడి గుర్తింపబడాలి అన్న కోరిక అంతర్లీనంగా ఉంటుంది. అటువంటిది మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి అని అడిగారనుకోండి, ఆయన మాట్లాడడానికి వస్తే అందరూ ఎంతో క్రమశిక్షణగా ఎంతో శ్రద్ధతో వింటున్నారనుకోండి, అప్పుడు ఆయనకి కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమనిపిస్తుందంటే, చూసావా నేను ఎంత బాగా చెప్పగలనో, ఇంతమంది నేను చెప్తే వింటారు అనిపిస్తుంది. అతిశయానికి అదో కారణం అవుతుంది. అందుకని గురువుకి కూడా ఒక్కొక్కసారి అహంకారం కలుగుతుంది. అందరి గురువులకి నేను చెప్పట్లేదు, నా బోటిగాడు ఉన్నాడు అనుకోండి, అటువంటి అహంకారం కలుగుతుంది. రామకృష్ణ పరమహంస అందుకే ఒక ఉదాహరణ చెప్తుండారు. ఒక గురువుగారికి పాలు తీసుకొచ్చేవాడు ఒక వ్యక్తి. ఏరాను ఇంత ఆలస్యంగా వస్తున్నావు, నాకు అభిషేకానికి ఆలస్యం అవుతోంది అన్నారు గురువుగారు. ఆ మర్నాటి నుంచి అతను చాలా తెల్లవారుగట్టు వచ్చేసేవాడు. ఎలా వస్తున్నావు రా అని అడిగారు. గురువుగారు మీ మీద ఉన్న భక్తితో మీ పేరు తలుచుకుని పడవ కోసం ఎదురు చూడకుండా నది మీద నడిచి వచ్చేస్తున్నాను అన్నాడు. ఇటు నా పేరు చెప్తే ములగట్లేదా అన్నాడు. లేదు గురువుగారు, మీ పేరు చెప్పి అడుగు తీస్తే మీ పేరు, అడుగు వేస్తే మీ పేరు, మా గురువుగారు అంటున్నాను వచ్చేస్తున్నాను అన్నాడు. ఓ నేను ఇంత గొప్పవాడిని అనమాట అనుకున్నాడు గురువుగారు. అనుకుని ఆ శిష్యుడు వెళ్ళిపోయిన తర్వాత ఈయన కూడా నేను 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 అంటూ అడిగేసి మునిగిపోయాడు. నేనంటే ప్రమాదం కాదు, అహంకారం కాదు, నేను నాది అహంకారం మమకారం, నేననేటప్పటికీ ఆయన మునిగిపోయాడు. మా గురువుగారు అన్న శిష్యుడు తేలుతూ వెళ్ళిపోయాడు నీటి మీద. పరమహంస చెప్తుండేవారు ఆ కథ. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క అనారోగ్యం వస్తుంది శరీరానికి. వచ్చినప్పుడు ఆ అవయవానికి కొంచెం ఇబ్బంది వస్తుంది, ఆ ఇంద్రియానికి. కళ్ళల్లో ఏదో ధూళికణం పడింది అనుకోండి, పడితే కన్ను అంత బాగా కనపడదు. చెవిలో ఏదైనా తేడా చేసిందనుకోండి, చెవి నిప్పెడుతుంది. ఒకేసారి ఏదైనా అనారోగ్యం వచ్చి కళ్ళు కనపడక, చెవులు వినపడక, మాటా వదిలిపోయి, ఎవరు చెప్పింది అర్థం కాక ఆ స్థితికి వెళ్ళిపోవాలంటే వచ్చే పెద్ద జబ్బు ఏదంటే గర్వమే అన్నాడు ప్రహ్లాదుడు. గర్వమన్న వ్యాధి ఒకటి వస్తే గర్వమే పార కన్నులు కనరావు, ఎవరెంతటి వాళ్ళు కనపడదు. అంటే
భౌతిక నేత్రంతో చూస్తాడు, కానీ వారు గౌరవనీయులన్న భావన ఉండదు. ఏంటి అన్నట్టు ఉంటాడు. గౌరవమే చెవులు గర్వమేపార కన్నులు కానరావు, చెవులు వినరావు చిత్తంబు చిక్కుబడును. చెవులు వినరావు, ఆయన చెప్పేది ఏంటి నేను వినేది ఏంటంటాడు. చెవులు వినరావు చిత్తంబు చిక్కుపడును. ప్రతిదానికి వాడ అంటాడు, ఆయన అనడు వాడ అంటాడు. ప్రతివారిని ఏకవచన ప్రయోగమే. కాబట్టి చిత్తంబు చిక్కుపడును, మరచు నీ సేవలన్నీయు మహిమమాన్పి మేలు చేసి తిని మేటి మెరసూపి అంటాడు. బలిచక్రవర్తి ఐశ్వర్యం తీసేస్తే ఈ గర్వం ఉందే అది ఆఖరికి భగవంతుడి దగ్గర కూడా తలవంచనివ్వదు. నేను తలవంచడం ఏమిటనిపిస్తుంది అంటే అంత అతిశయ భావం ఏర్పడిపోతుంది. దానివల్ల ఏమిటి పొందుతాడు అంటే ఏమీ పొందకుండా పోతాడు. అంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి లక్షణములలో ఒకటి ఏది అంటే గర్వం. భగవంతుడు అంటాడు, నిజానికి ఇది గెలిచి నా దగ్గర నిలబడ్డవాడు ఉంటాడే, నేనెంతటి వాణ్ణి అన్న భావన జీర్ణమైన వాడు ఉంటాడే, నేనింతవాణ్ణి అనకుండా నేనెంతవాణ్ణి అన్నవాడు ఉంటాడే, వాడు నాకు కావాలి, నేనంటూ అవతారం తీసుకుంటే నేనంటూ పరిగెడితే ఎవరి కోసం పరిగెడతానంటే ఎంతవాడిని నేను చేసినా నేనెంతవాణ్ణి అన్నవాడి కోసం పరిగెడతాను. నేనింత చేసేటప్పటికీ నేను అంతవాణ్ణి అన్నవాడు ఉంటాడే, వాడంటే నాకు పరమ అసహ్యం అన్నాడు. ఆయనే మాట్లాడుతూ భాగవతంలో విత్త వయో రూప విద్యా బలైశ్వర్య కర్మ జన్మంబుల గర్వముడిగి ఏకవిధముల విమలుడై ఎవ్వడుండు వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నాడు. విత్త గర్వం ఏర్పడడానికి డబ్బు ఉందని గర్వం, వయో నేను ప్రాయంలో ఉన్నానని గర్వం, రూప నేను బాగుంటానని గర్వం, విత్త వయో రూప విద్య నాకు విద్య ఉందని గర్వం, బలం ఉందని గర్వం, ఐశ్వర్యం ఉందని గర్వం, నేను ఫలానా చోట ఫలానా వారింట్లో పుట్టాను కాబట్టి నేను గొప్పవాణ్ణని గర్వం. కాబట్టి విత్త వయో రూప విద్యా బలైశ్వర్య కర్మ జన్మంబుల గర్వముడిగి ఏకవిధమున విమలుడై ఎవ్వడుండు. ఈ రకాలైన గర్వాలన్నీ వదిలిపెట్టేసి ఇవన్నీ నేను ఇచ్చినా కూడా అవన్నీ తనవి అన్న గర్వం లేకుండా పరమసామాన్యుడిలా పరమ ప్రేమతో అందరితో కలిసిపోయి ప్రేమతో ఉంటాడే వాడు నా కొరకు రక్షింపవలయువాడు. అలాంటి వాణ్ణి నేను రక్షించడం ప్రతిజ్ఞగా పెట్టుకున్నాను. ఎందుకనంటే వాడు నిజమైన భక్తుడు, వాణ్ణి రక్షించకపోతే అసలు నేనున్నానని నమ్మరు. నేను ఉన్నానని లోకం నమ్మాలంటే అదిగో వాణ్ణి రక్షిస్తే నేనున్నానని నమ్ముతారు. అందుకని వాడు రక్షించమని నన్ను అడగడు, రక్షించకపోతే నేనున్నానని నమ్మరని నేను పరిగెడతాను. కాబట్టి నా ఉనికికి ఆయన కారణమయ్యాడు, అంత గొప్పవాడంటారు. కాబట్టి ఆ అహంకార పరిత్యాగము గొప్పది. అహంకారం జీవితంలో ఎప్పుడూ అంటకుండా ఉండడం అంత చిన్న విషయం ఏం కాదు. ఎప్పుడో అప్పుడు ఎవరైనా నా అంతవాణ్ణి నేనంటాడు, ఏదో విజయం సాధించినప్పుడు ఎప్పుడో అప్పుడు నేను ఇది చేశానండి, నాకు ఇంత పేరు వచ్చిందండి, ప్రఖ్యాతి ఏదో అంటాడు అనకుండా ఉండడు. కానీ తన జీవితం మొత్తం మీద అటువంటి అతిశయ భావము చూపించని వారెవరు అంటే శంకరులు. అందుకే పాత్రత కలగాలి అంటే అహంకారం పోవాలి. వచ్చిన గొడవ ఏమిటంటే వినయం రావాలి అంటే పెద్దల దగ్గరే తెలుసుకోవాలి, అహంకారం రావాలి అంటే ఏమీ ఉండక్కర్లేదు, నాకేమీ లేదండి అని ఒకటిగా అహంకారం. అదేమిటి మీకెందుకండి అహంకారం అంటే వాడు అది ఉందని ఏడుస్తున్నాడు, వీడు ఇది ఉందని ఏడుస్తున్నాడు, నాకు ఏడవడానికి ఏమీ లేదండి, నేను ఎందుకంటే ఒకటి దగ్గర తలంచాలి, నేను అడిగితే కదూ అంటాడు. వాడికి ఏమీ లేకపోవడమే వాడు అహంకారానికి కారణం. అహంకారం పొందాలనుకోవాలి, కానీ దానికి కారణం ఏమిటండి, వాడిని సృష్టించుకుంటాడు, సృష్టించుకుని అహంకరిస్తాడు. వినయంగా ఉండడం గొప్ప. కాబట్టి శంకర భగవత్పాదులు మనం చెయ్యవలసిన ప్రార్థన అంటే అన్ని సందర్భాలలోనూ కూడా ఇంకా భగవంతుణ్ణి కేవలం నాకు ఈ కోరిక తీర్చు అని మాత్రమే ప్రార్థన చేయవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే అవసరం కోసం భగవంతుణ్ణి ప్రార్థించద్దని భగవంతుడు ఎప్పుడూ చెప్పలేదు.
ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నాడు. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున, వాళ్ళు సుకృతులయా అన్నాడు. పైగా నన్ను అడిగిన వాళ్ళు పుణ్యాత్ములు, ఎందుకంటే నేను ఉన్నానని నమ్మి కదా నా దగ్గరికి వచ్చి అడిగారు. అంటే వాళ్ళకి నేను ఉన్నానని నమ్మకం ఉంది కదా, వాళ్ళు గొప్పవాళ్ళు, అడగవలసిందే. కానీ అడగవలసినవి అన్ని వేళలా భౌతికమైన అవసరములే కాదు, నీ జీవుడి ఉన్నతికి ఏవి కావాలో అవి నువ్వు భగవంతుణ్ణి అడగాలని పారమార్థికమైన ప్రార్థన ఒకటి ఆయన మనకిచ్చారు శంకరాచార్యుల వారు. అసలు నిజానికి మనుష్య జన్మ ఎత్తిన ప్రతి వాడు ప్రతిరోజు భగవంతుడి దగ్గర చెప్పవలసిన ప్రార్థన అది, దాన్నే షట్పది అంటారు. అందులో ప్రారంభం చేస్తూనే అవినయమపనయ విష్ణో అంటారు. అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయతారయ సంసార సాగరతః అని. అందులో అవినయమపనయ విష్ణో అహంకారం ఏ ప్రయత్నం లేకుండా నాంత నాకుగా వచ్చేసింది. ఈ అహంకారాన్ని తీసేయి. అహంకారం తీసేస్తే కొత్తగా ఇవ్వక్కర్లేదు, వినయమే ఉంటుంది. కానీ ఇది వచ్చేసి అడ్డుపడిపోతుంది అన్నింటికి. ఈ అహంకారం వల్ల ఏమవుతోందంటే నేను పొందవలసిన ఉన్నతి పొందలేకపోతున్నాను, కాబట్టి స్వామి ఈ అహంకారాన్ని నా నుంచి తొలగించు అని అవినయమపనయ విష్ణో అని ప్రార్థన చేస్తారు. మీరు శంకరాచార్యుల వారి యొక్క జీవితాన్ని, శంకరాచార్యుల వారి వాంగ్మయాన్ని పరిశీలన చేస్తే ఈ వినయానికి ఆయన వేసినంత పెద్ద పీట, ఆయనకున్న నిరహంకార స్థితి స్ఫుటంగా కనపడుతుంది. కొన్ని కొన్ని శ్లోకాలు శంకరాచార్యుల వారు చేసినవి చదివామనుకోండి, శంకరాచార్యుల వారి స్థాయికి చేరిపోయిన మహాత్ములు అసలు ఇటువంటి శ్లోకాలు చెయ్యడానికి అంగీకరిస్తారా ఇంకోళ్ళైతే? అది ఆయనకి కాబట్టి చెల్లిందంత వినయంగా రచన చేస్తారనిపిస్తుంది. ఎందుకంటే ఒక చోట అంటారు శివానంద లహరిలో, స్మృతౌ శాస్త్రీ వైద్యే శకున కవిత గానపండితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వ చతురతః చతురః కమర్థం రాజ్యాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుమాం సర్వజ్ఞ ప్రదిత కృపయా పాలయ విభో అంటారు. శివుణ్ణి ఉద్దేశించి శివ స్మృతౌ, నాకే స్మృతి గ్రంథాలు రావు, ఆయన పురాణ స్మృతి సారజ్ఞాయ నమః అని ఆయనకి నామం, నాకు స్మృతులు రావు. స్మృతౌ శాస్త్రే, శాస్త్రం అంటే వేదం, శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర, రాజశాసనాల్లా మాట్లాడుతుంది కాబట్టి వేదనం, నాకు శాస్త్రాలు రావు. శాస్త్రే వైద్యే, నాకు వైద్య శాస్త్రం రాదు, శకున శాస్త్రం రాదు, కవిత్వం రాదు. ఆయనక ఈ శ్లోకం రాస్తున్నది కవిత్వం కాదు, శకున కవిత గాన పండితవు, నాకు సంగీతం రాదు, పురాణి పురాణం చెప్పడం రాదు, మంత్రేవా మంత్రాంగం ఆలోచన చెప్పడం అంతకన్నా రాదు, పురాణి మంత్రేవా స్తుతి నటన పోనీ ఇవన్నీ వద్దు, ఒకళ్ళని పొగడము రాదు, పోనీ నటించేద్దామంటే నటన రాదు, హాస్యం ఆడదామంటే హాస్యం ఆడటము రాదు, చాతుర్యం అంటే అది లేదు, తెలివితేటలు లేవు. అప్పుడు నన్ను ఏమంటారు శివ? పశువు అంటారు. నేను పశువుని, మీరు పశుపతి. పశువు పాడైపోతే, ఆవు తప్పిపోతే ఎవరినంటారు? ఎరా చూసుకోవద్దా, ఆవు వెనకాతలు వెళ్ళి ఆవు రాలేదు రాత్రింటికి ఎక్కడికి పోయిందో అని ఆవుని కాసే వ్యక్తిని అంటారు. పశుపతివి నువ్వు, నేను పశువుని, నన్ను నువ్వు కాపాడుకో. పశు మాం, నేను మాం అంటే నేను, నేను పశువుని, పశుమ్మాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయ విభో, నన్ను కృపతో పాలించు స్వామి అంటారు. అసలు అట్లా వినయంగా మాట్లాడగలిగిన వాళ్ళు ఉంటారా అంత వినయంగా? అది ఏదో ఓసారి ఆ శ్లోకం రాశారండి, కానీ ఆయన అలా ఉండరు. అది శ్లోకం ఏదో రాశారంతే అందామా అంటే 32 ఏళ్లలో శంకరాచార్యుల వారు అహంకరించినటువంటి సన్నివేశం ఒక్కటి కనపడదు, అంత వినయంగా ఉంటారు. ఇంకా వినయంతో మాట్లాడినది సౌందర్యలహరి. దృశా ద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివి
అనీనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనీవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః అంటారు. దవీయాంశం, దవీయాంశం అంటే దూరంగా విసిరివేయబడ్డవాడు. ఎందుకని అంటే వీడు పనికి మాలినవాడు, వీడు ఎందుకురా వీడు అని వీడిని దూరంగా పెట్టండి. వీడు దేనికి అక్కర్లేదు, ఏ సమావేశానికి వాడు అక్కర్లేదు, వాడిని వచ్చి కూర్చోమనండి చాలు అన్నారనుకోండి, ఎంత విసిగి తిప్పారని గుర్తు. పనికి పనికిరాడు సరికదా, ఆటంకం అవుతాడని గుర్తు. అప్పుడు విసిరి అవతల పారేస్తారు దూరంగా. దవీయాంశం, నేను విసిరివేయబడిన వాడినమ్మా. ఎందుకని ఆ మాట, ఆవిడ హైమవతి, హిమవంతుని కుమార్తె, హిమవత్ పర్వతానికి కుమార్తె కాబట్టి ఉత్తరాన అక్కడెక్కడో హిమవత్ పర్వతం మీద ఉంటుందని ఆయన ఎక్కడో కేరళలో పుట్టారు కాబట్టి దూరంగా ఉన్నాను. అది కూడా వినయమే ఆయనకి. దవీయాంశం దీనం, బహుదీనుణ్ణి, అడగడం కూడా రాదు. స్నపయ కృపయా మాం అపి, మాం నన్ను కూడా. ఏమిట్రా నిన్ను కూడానా అనుగ్రహించడం అంటే దాని అర్థం ఏమిటి? నీకు కూడానా అంటే వాళ్ళకంటే ఏదో అవకాశం ఇవ్వగలను, కానీ నీకెలా అవకాశం ఇవ్వగలను, నీకేమొచ్చని అంటాను చూడండి. అప్పుడు అడగవలసి వచ్చింది అనుకోండి, ఏమీ చేత కానివాడు నాకు కూడా ఏదైనా ఇవ్వండి అని అనుకోండి, నాకు ఇవ్వండి అండవు, నాకు ఇవ్వండి అండవు, అయ్యా నాకు కూడా ఏదైనా ఇవ్వండి అంటాడు. మాం అపి నాకు కూడా స్నపయ కృపయా, నీ కంటి దృష్టి పాతము చేత తడిపేయమ్మా. వనీవా హర్మ్యేవా, అరణ్యంలో నీ చూపు పెడితే అరణ్యం కృతజ్ఞత చెప్పిందా, హర్మ్యం మీద పడితే హర్మ్యం కృతజ్ఞత చెప్పిందా, దేని మీద పడితే అదే మెరుస్తుంది అమ్మా, నా మీద పడితే నీ కంటికి నిప్పెట్టిందా, ఇంత చేతకానివాడు నీకు దొరుకుతాడమ్మా, నన్ను తడిపేయమ్మా నీ కృపాదృష్టితో. దవీయాంశం దీనం స్నపయ కృపయా మామపి శివే. ఎవరు అసలు ఒక్క పాదంలో అంత వినయ ప్రకటన ఎవరు చేస్తారు? అది అహంకారం లేని స్థితి అంటే అట్లా ఉంటాయి ఆయన శ్లోకాలు. అది విచిత్రం ఏంటంటే, అది మనం చదువుకున్నాం అనుకోండి, ఎలాగో అంత గొప్పగా మనం రాయలేము. కనీసం ఆయన దగ్గర వినయం నేర్చుకోవాలంటే ఆ శ్లోకం చదువుకోవడం వస్తే చాలు. ఆయన గురించి మాట్లాడి ఆయనకి పేరు పెట్టి అంత గొప్పవాడిననుకుని మాట్లాడి చిన్నతనాన్ని బయటపెట్టుకోవడం కన్నా ఆయన చేసిన శ్లోకాల్లో ఈ శ్లోకం రోజు పారాయణ చేసుకుంటే పెద్దరికం వస్తుంది, అంటే వినయం వస్తుంది, అహంకారం పోతుంది. కాబట్టి దవీయాంశం దీనం స్నపయ కృపయా మమపి శివే అంటారు. అట్లాగే అమ్మవారి యొక్క నవరసాలు చెప్పారు. చెప్పినప్పుడు శివే శృంగారార్ధ్ర తదితరజనే కుత్సనపరా సరోష గంగాయాం గిరిశచరితే విశ్వయమతి హరాహిభ్యోభీత సరసిరుహ సౌభాగ్యజననీం సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణ అంటారు. కారుణ్యం దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మా అమ్మవి కదా, నా వంక దయతో చూడమ్మా అంటారు. అసలు అన్నిటికన్నా అద్భుతం ఏమిటంటే, వాంగ్మయంలో వాల్మీకి మహర్షి రచించిన సుందరకాండ, శంకర భగవత్పాదులు చేసిన సౌందర్యలహరి, ఈ రెండిటిని దాటేవి ఉండవు అని చెప్తారు పెద్దలు. అంత గొప్పది సౌందర్యలహరిని. సౌందర్యలహరి శ్లోకాలు చదవడమే అంత గొప్ప. శంకర భగవత్పాదుల యొక్క అనుగ్రహానికి తేలికగా పాత్రం కావాలి అంటే అందులో ఇటువంటి సభలు జరుగుతున్నప్పుడు సౌందర్యలహరి చదవడం అంటే అదొక మహద్భాగ్యం. ఎందుకనంటే సౌందర్యలహరి శంకరాచార్యుల వారి శాబ్దిక స్వరూపం అంటారు. అది అందులో ఒక పాదం ఎవరు రచన చేయలేరు, అంత గొప్పది. అటువంటి సౌందర్యలహరి సాక్షాత్ అమ్మవారి యొక్క విద్య. ఆనందలహరి సౌందర్యలహరి రెండు కలిపి సౌందర్యలహరి. అటువంటి సౌందర్యలహరి చేసిన వారు శంకరాచార్యుల వారు. అంతా చేసేసి ఆఖరణ ఆయన, నేను ఫలానా వాణ్ణి, ఫలానా వంశం వాణ్ణి, ఫలానా గొప్పవాడి కొడుకుని, నేను ఇది పైన చెప్పబడినదంతటిని రచించినాను అని అనలేదు ఆయన. ఆయన ఆఖరి శ్లోకంలో చెప్పిందంటే ఏంటంటే, ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి సుధాసూతే చంద్రోపల జలల వైరఘ్యరచన
స్వకీయైరంబోభిస్సలడినిధి సౌహిత్యకరణం తదీయాభిర్వాగ్భిర్ స్తవజనని వాచాం స్తుతిరియం అన్నారు. అమ్మా, ఈ సౌందర్య లహరి అని నేను చెప్పిన శ్లోకాలు ఉన్నాయే, ఇవన్నీ ఎటువంటివో తెలుసా? సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళి ఎవరో చిన్న కర్పూరం బెళ్ళ ఒకటి వేసి ఆయనకి హారతి ఇచ్చాడు. ఎవరికి? సూర్యుడికి. ఇప్పుడు ఇటువంటి ఋతువులో 9 అయ్యేటప్పటికి ఎలా ఉంటాడు? ఆయనకు చిన్న కర్పూరం బిళ్ళతో హారతిస్తే ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి. సూర్యభగవానుడికి ఓ కర్పూరం బిళ్ళతో హారతి ఇవ్వడం ఎలా ఉంటుందో, ఆయన వెలుగు ముందు వెలుగు ఎందుకైనా సరిపోతుందా? అలాగే సుధాసూతే చంద్రోపల జలల వైరఘ్యరచన, చంద్రుడి యొక్క కిరణాలు వెళ్ళి చంద్రకాంత శిలల మీద పడితే చంద్రకాంత శిలలలోంచి కొంత జలం ఊరుతుంది, ఆ కిరణాలు పడకపోతే ఊరదు. అలా వచ్చినటువంటి చంద్రకాంత శిలలలోని నీరు తీసి చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చినట్టు. అప్పుడు ఎవరిది ఎవరికి ఇచ్చావు? కొత్తగా తెచ్చిందేం లేదు. కాబట్టి సుధాసూతే చంద్రోపల జలల వైరఘ్యరచన స్వకీయైరంభోభిస్సలినిధి సౌహిత్యకరణం. రామేశ్వరం వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? సముద్ర జలాలు తీసి సముద్రుడికి అర్ఘ్యం ఇస్తారు. సముద్రంలో నుంచి ఆ నీళ్లే తీసి ఆయనకే అర్ఘ్యం. చాలా చోట్ల పవిత్ర జలాల్లో స్నానం చేసినప్పుడు ఏం చేస్తాం? అందులో నీళ్లే తీసి అర్ఘ్యం ఇచ్చేస్తూ ఉంటాం, మళ్ళీ అందులో పడిపోతూ ఉంటాయి. సముద్ర జలాలు సముద్రుడికి అర్ఘ్యం ఇచ్చినట్లు తదీయాభిర్వాగ్భిస్తవ జనని, వాక్కులకు తల్లి వాగ్దేవి నువ్వు, వాగ్దేవి నువ్వు, నువ్విచ్చిన వాక్కులతో నీకు స్తుతి చేశానమ్మా, నా గొప్ప ఏమీ లేదు. తవ జనని వాచాం స్తుతిరియం, ఇయం ఈ స్తుతి నువ్విచ్చిన వాక్కులే. నీ చేసింది ఏమిటంటే పెరట్లో ఉన్న మొక్కలోంచి ఒక కొమ్మ కోసి తెచ్చి వీధిలో పాతాను. వీధిలోది బాగా కనపడుతుంది కదూ, అబ్బా ఎంత బాగా పాతారో, ఎంత మంచి మొక్కో, ఎవరు పాతారో అని నాకు కీర్తి వచ్చింది. అమ్మా అది నాది కాదు, పెరట్లో మొక్క కొమ్మ నేను ఇక్కడ పెట్టాను, నువ్వు ఇచ్చిన వాక్కులతో నిన్ను స్తుతించాను. ఇంత వినయంగా అసలు ఎవరైనా పూర్తి అటువంటి సౌందర్య లహరి చేసి, ఏదో చిన్న పుస్తకం దాశాననుకోండి నాలాంటి వాడిని, అయ్యి బాబే దాని మీద నేను ఇలా వంకర తిరిగిన చిత్రపటం, ఇలా తిరిగిన చిత్రపటం అన్నీ వేసుకుంటాను. ఆయన ఆఖరి శ్లోకంలో చెప్పింది అది, అంటే నేను వేసుకున్నా వేసుకోకపోయినా ఎవడన్నా వేస్తే మాత్రం నేను వేసుకున్నాను అనుకోకండి అలాంటివి, తెలిసిందా? కాబట్టి ఆయన యొక్క నిరహంకార స్థితి, శంకర భగవత్పాదుల యొక్క నిరహంకార స్థితి, ఆయన యొక్క వినయం, అంతటి జగద్గురువు ఆయన ప్రవర్తన, ఆయన వినయం చూస్తే చిచి మనం దేనికిరా ఈ అహంకారం అని చెప్పి జీవితంలో ఎక్కువ బాధపడవలసిన సందర్భం ఏమైనా వస్తే అహంకారంతో ప్రవర్తించింది గుర్తొస్తే బాధేస్తుంది. మనకి ఎందుకు అంత అహంకారం ఉంటుంది, ఎందుకు మనం వినయంగా ఉండలేకపోతున్నాము అని బాధ కలుగుతుంది. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.